ఇట్లా చెప్పాలి చూద్దాం. తెల్ల సిగరెట్, తెల్ల సిగరెట్. సిగరెట్ నువ్వు కూడా తాగు పట్టు, నేర్పిస్తా. కాదు కాదు, నాకు అసలు స్మోక్ అంటేనే తెలియదు. స్మోక్ ఎట్లా, స్మోక్ అంటే తెలుసు కానీ స్మోక్ ఎట్లా పట్టుకుంటారు తెలియదు. నిజం చెప్పు, నిజం చెప్పు. నిజం మాకు స్మోక్ అలవాట్లేదు. ఏదైతుంది, సిగరెట్ ప్రాంక్ చేస్తున్నా. ఏదో తేడాగా ఉందండి. ఏం సిగరెట్ తెలుసా, క్లబ్ లైట్స్. ఏ నా లైట్ సిగరెట్. సరే నీకొద్దు సిగరెట్, లైటర్. లైటర్ సరే రెండు తీసుకోయి. మౌనిక అక్క, ఇంకా మా సాయి గారు, జున్నక్క, రిషిస్టర్ ఆఫీషియల్, శ్రీప్రభ, అందరి పైన ప్రాంక్ చేస్తున్నాం ఇప్పుడు మేము. సరే ఫస్ట్ ఎట్లా రియాక్ట్ అవుతుందో తెలియదు కానీ నాకైతే స్మోక్ స్మెల్ కూడా పడదు. మౌనిక అక్క ఎట్లా వేసుకుంటుందో, ఏ రేంజ్లో వేసుకుంటుందో. నేను ఇట్లా తాగి ఇట్లా చూద్దాం. ఎవరైనా ఏమైనా అంటే ఎట్లా చేస్తా చూడండి. నేను మేము ప్రాంక్ చేస్తున్నామని కామెంట్లో మాత్రం గలీజ్గా వేసుకోకండి. సిగరెట్ తాగుతారు, తాగుతారు ఆగే. మేము జస్ట్ ఫన్ కోసమే వేస్తున్నాం సిగరెట్, డైరీ వేస్తున్నాం జస్ట్ ఫర్ ఫన్, యువర్ ఎంటర్టైన్మెంట్ కోసం. అంతే కామెంట్లో మీరు అవి ఇవని దయచేసి పెట్టకండి ప్లీజ్. ప్లీజ్ ఆగు, మేము ఇద్దరం దండం పెట్టలేదు, పెట్టు ప్లీజ్. సరే లైటర్ ఎట్లా రావాలి తెలుసా, మెల్లారంటే సిగరెట్ బాధపడుతుంది. మౌనికక్క వాళ్ళు సిగరెట్ తాగుతారు అని నువ్వు, నీకు తెలుసు ప్రాంక్ అని ఓవరాక్షన్ చేయాలి మనం కూడా అయితే. నేను తాగినా ఏంది నేను చేస్తాను. ఏ ఫ్యూ మినిట్స్ లేటర్ పట్టుకో సిగరెట్. అసలు సిగరెట్ అంటేనే నాకు తెలియదు ఎట్లా స్మోక్ చేస్తా. తెల్ల తెల్ల ఉంది, ఇంత పెద్ద ఉంది, నాకేమర్థం. తెల్ల తెల్ల ఉంది, ఇంత పెద్ద ఉంది, నాకేమర్థం. స్మెల్ పడట్లేదు. ఎట్లా చెప్పు నాకు, ఎట్లా స్మెల్లే పడతలేదు అసలు. స్మెల్లే పడతలేదు. తాగుతలే ఇట్లా పట్టుకోవే. సిగరెట్ ఏంది, తెల్ల సిగరెట్, తెల్ల సిగరెట్. తెల్ల సిగరెట్ అక్క. ఏంటి కథలు తింటురా మోనిక అక్క, నాకు కూడా షేర్. అసలు ఆడవాళ్ళు అనుకుంటున్నారు ఏ బోకుదానా, ఏంది కథలు పడుతున్నావా. అమ్మ మోనిక
ఏమైంది చెప్పు. ఏమైంది ఏమైంది? సిగరెట్ తాగుతా తప్పేముంది? ఎందుకు అలవాట్లేని వాళ్ళకి? సిగరెట్ నువ్వు కూడా తాగు పట్టు నేర్పిస్తా. సిగరెట్ నువ్వు కూడా తాగు పట్టు నేర్పిస్తా. మొడ్డలో పంచాయతీలు నైనతారా? ఈ బోకు మొడలు కలవటం లేదా? కథలు తినుకుంటా నాటకాలు తిన్నా దగ్గుతుంది అవి సిగ్గు లేకుండా. పక్కెట్టు ఫస్ట్ పక్కెట్టు. నువ్వు తాగు నాయని, నేనున్నా నీకు. తాగు తాగుతున్నా నాయని, నేను వచ్చిన నాయని మొడ్డలో. అది అయితే నువ్వు ఏం చేయాలి? భయమన ఎంత డేంజర్ తెలుసా మీ అమ్మ? సిగరెట్ కున్న వాల్యూ తెలుసా నీకి? సిగరెట్ కున్న వాల్యూ తెలుసా నీకి? చూడు ఏమైతుంది? గొంతు కొడతా అర్థమైతుంది. ఇద్దరు అంగమై కాకుండా ప్లీజ్ వేరే పోతాను తెచ్చుకొని వచ్చినప్పుడు ఆడ చోళ్ళకి వస్తే గుద్దం మూసుకొని నోసుకొని సైలెంట్ గా ఉండాలి అంతేగాని నాటకాలు దెంగిరా అనుకో. అప్పుడు చెప్తావు మొడ్డలో నాటకాలు తెచ్చిన. ఇది మా ఎంజాయ్మెంట్ సినిమాకెళ్ళు, పబ్బుకెళ్ళు, పార్క్ వెళ్ళు, ఇంకా మౌనికకు ఒక నిమిషం ఆగు. సరే మీరు ఇంత ఇంట్లో ఎవరి నుంచి ఎవరి కోసం ఉంచారు ఇక్కడ? సిగరెట్ ఒక్క రీజన్ కూడా అడుగుతాను. వర్క్ ఉంటది అక్క, బిజీ ఉంటాం. ఎట్లా పట్టించుకున్నా? ఊగే పట్టించుకున్నాడు. మరి వాడి ఛానల్ పోయిన బాధలు కూడా తాగుతున్నా నేను. అది చెప్పు. అడగలే నా నెక్స్ట్ ఏ ఛానల్ క్రియేట్ చేసామని చెప్పి. మీ మీద మంచి రెస్పెక్ట్ ఉంది.
అంత కనెక్షన్ లేదు మన ఇద్దరికి. నిన్ను మీ ఇంట్లో ఇక్కడ వీడియోస్ కోసం లేకపోతే ఇంకా వాటెవర్ దానికోసం పంపించి నువ్వు మొదటి సిగరెట్ అని చెప్పి నువ్వేమన్నా అయితే మమ్మల్ని దెంగుతారు అర్థమైందా? అజ్జు నాకు ఇచ్చే శాలరీతో నువ్వేం చేస్తావు? ఊకే స్మోక్ డబ్బులు తీసుకుంటారా? నా కాదక్క, అసలు నేనేం చూడలేదు, స్మోక్ చేసిన నెక్స్ట్ ఏం చేయి పోయక్క కదా పదం. ఇచ్చింది ఆయన రాగానే పతి. నువ్వేం చేసినావు? ఎందుకు ఎందుకు తాగినావు? డ్రెస్ లో ఉండు. అక్క రైతు తీసుకొస్తే నేను తీసుకుంటే ఇప్పుడు చేయబడి మీ పిల్ల నేర్చింది మొత్తం నా మీద కేస్తుంది. బిందె తీసుకొని నెత్తికేసుకో, సొట్ట పడుతుంది. అక్క స్టఫ్ కూడా చెప్పి సిగరెట్. అసలు ఎక్స్పర్ట్ చేయలేక ఇది ఇట్లా చేస్తాను. మూసుకొని నుంచి మీకు నాకు సంబంధం ఏమైందా? ప్రాంక్ చేసాం మీ అందరి పైన, ఇంకేం లేదు. చూడు వద్దులు ఒకటి కొట్టింది. ఒక నిమిషం ఆగురి, ఆగం అక్క. జస్ట్ మీకు పేర్ చేసాము మేము. మాకైతే నచ్చలేదు. సారీ చేస్తే మనం మందు తాగం తెలుసా? నీళ్లు పోసుకుంటాం మా మందులలో. ఇది డైరెక్ట్ సిగరెట్ అటాక్. మీకు అలవాట్లేదు? జీవితాలు నాశమైతే తెలుసుగా మనకి. చుట్టుపక్కల చెప్పాల్సింది మనం మన వీడియో చూసి 10 మంది నేర్చుకుంటారు. బయట అమ్మాయిలు తాగుతారు కదా, వాళ్ళే తాగుతా. మనకి ఏంటంటే మిమ్మల్ని చూసి కొంతమంది చేంజ్ అయితే ఇజ్జత్ పోతుంది. కథలు తెంకుంటారు మీ ఇద్దరు. ఓవరాక్షన్ అయిపోయింది, ఇన్వాల్వ్ అవ్వచ్చు. అందరు ఆగండి, నేను మాట్లాడుతూ చెప్పక్క.
ఆ పిల్ల కొత్త పిల్ల, వాళ్ళిద్దరు కొత్తలు. ఒక నిమిషం విను, సో కంటెంట్ ఇచ్చింది ఎవరు తెలుసా? ఆగు ఫస్ట్ విను. ముద్ద మూసుకొని విన్నప్పుడు ఆ పిల్లని అక్కడ విజయవాడ నుండి వస్తుంది ఆ పిల్ల. ఎంతో కొంత మన ఫ్యామిలీ వాళ్ళు చూస్తారు, అందరు చూస్తారు, ఏంది ఆ పిల్లలు మా పిల్లలు అట్లా పంపిస్తే ఇట్లా చేస్తున్నారని మనందరినీ అట్లా మమ్మీని వేసుకుంటాం. మమ్మీని అడిగిందా ఫ్రెండ్స్ సిగరెట్ నిజంగా ఈ బ్యాచ్లో ఎవరికి అలవాట్లేదు. ఓపెన్గా చెప్తున్నా, మా బ్యాచ్లో ఇళ్ళ బాధ ఇళ్ళకే ఉంది. మా బ్యాచ్లో ఎవరికి సిగరెట్ అలవాట్లేదు, అజ్జుగాడు కానీ ఇక్కడ వాటెవర్ ఎవరికీ లేదు. సాయిగాడికి ఉంది, సాయిగాడికి ఏంటంటే ఈ మధ్య అప్పట్లో బాధ ఆడేవాడు, ఇప్పుడు మొత్తానికి తక్కువ చేసిండు. లిటరల్లీ చాలా వరకు లెస్ చేసేసిండు వాడు కూడా, ఎందుకంటే వద్దు వాడు వీక్ అయిపోయి వాడికి దగ్గు వచ్చి చెస్ట్లో పెయిన్ వస్తుందంటే. సో దానివల్ల చాలామంది ఫ్యామిలీలు ఖరాబ్ అయినాయి, చాలామంది హాస్పిటల్లో ఉన్నారు, చాలామంది సఫర్ అవుతున్నారు. గుర్తుపెట్టుకోర్రి, నోటి క్యాన్సర్ అని చెప్పి ఆ క్యాన్సర్ అని చెప్పి చాలామంది సఫర్ అవుతున్నారు ఫ్రెండ్స్. తాగేటోడికే కాదు పక్కనున్నోడు కూడా ఇబ్బందే. నిజంగా అజ్జుగాడు అయితే చాలా మంది ఎప్పుడైనా ఎవరైనా సిగరెట్ తాగితే అజ్జుగాడు అయితే అక్కడ నుంచి వెళ్ళగా మేమందరం వాడికి వెళ్ళొచ్చేసాం గమ్మున. ఈ వీడియో మాత్రం జస్ట్ మెసేజ్ కోసం అండ్ అజయ్ గారి ఛానల్ పోయింది. సో అజ్జుతో మచ్చ కింద ప్రతి వీడియోలో ఇప్పనండి, మొత్తం డిస్క్రిప్షన్ లో అజ్జుతో మచ్చ డిస్క్రిప్షన్ ఉంటుంది. దాన్ని మాకెట్లా సపోర్ట్ చేసారో వాడు అజ్జు అజయ్ ఆఫీషియల్ ఎట్లా సపోర్ట్ చేసారో అది మాత్రం మర్చిపోవద్దు. సో కింద లింక్ కూడా సబ్స్క్రైబ్ చేయండి గైస్ అజ్జుతో మచ్చ. ఇదంటే ఇవి నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ గల్లి పోరే.